హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు భక్తులు. ఖైరతాబాద్ లో కొలువైన సప్తముఖ కాళసర్ప మహాగణపతి తొలి పూజ అందుకున్నాడు. తొలి పూజ తర్వాత గణపతి దర్శనానికి అనుమతించారు. వినాయక మండపం దగ్గర భక్తుల రద్దీపై మరిన్ని వివరాలు. శ్రీ గణనాథుని శుభచరితం ఆద్యంతం అద్భుత భరితం, భక్తులకిది శ్రవణానందం, ఆహా ఎంతో కమనీయం. శ్రీ గణనాథుని శుభచరితం ఆద్యంతం అద్భుత భరితం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. గణపతి పూజ చేసుకున్న భాగ్యనగర వాసులందరూ కూడా ఖైరతాబాద్ గణేశుని చూసేందుకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేశుని వద్ద చూస్తున్నాం. పూర్తిగా భక్త జన సందోమే కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరం 57 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దీవెనలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా జనాలందరూ కూడా ఖైరతాబాద్ గణేశుని చూసేందుకు బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా దారులు మొత్తం ఖైరతాబాద్ గణేశం అయిపోయినా అన్నట్టు పరిస్థితి తయారైపోయింది. ఖైరతాబాద్ పరిసరాలన్నీ కూడా ఆధ్యాత్మిక శుభతో కలగలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి ఇక్కడ జబర్దస్త్ రచారావు ఉన్నారు, చెప్పండి. నమస్కారం. నమస్కారం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం మరి ఆ గణనాథుని దర్శనం కోసం ఖైరతాబాద్ గణనాథుని దగ్గరికి నేను మా టీం అందరం కూడా వచ్చాము. కానీ ఈ సంవత్సరం కొత్త ప్రత్యేకత ఏంటంటే ఇంకొద్ది క్షణాల్లో మా సాంగ్ను మేము రిలీజ్ చేశాము. మై డియర్ గణేష్ అని చెప్పేసి ఫిల్మీ కార్ప్ అలాగే పిక్ అండ్ హుక్ వాళ్ళు అంద సంయుక్తంగా నిర్మించిన ఒక సాంగ్ను యూత్ కోసం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కోసం అంటే గణనాథుని వెల్కమ్ చెప్తూ ఒక మంచి సాంగ్ రిలీజ్ చేశామండి. భక్తులందరూ కూడా భారీగా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా సెల్ ఫోన్లో ఖైరతాబాద్ గణేశుని సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా జనాలందరూ కూడా కిక్కిరిచిపోయిన వాతావరణం ఖైరతాబాద్ పరిసరాల్లో మనకు కనిపిస్తా ఉంది. చాలా మంది భక్తులు కూడా మంత్రులు ఉన్నారు, చెప్పడం. ఎక్కడి నుంచి వచ్చారు? జీడిమెట్ల. మంచిగా ఉంది. బాగుంది. బాగుంది సార్, మంచిగా ఉంది. ఎప్పుడు ప్రతి ఇయర్ వస్తాం, చాలా మంచిగా చేస్తారు. బాగుంది, చాలా చక్కగా ఉంది. మంచి కమిటీ కూడా బాగుంది చేస్తారు. చాలా మంది భక్తులందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు లక్షల్లో ఖైరతాబాద్ గణేశుని చూసేందుకు జనాలందరూ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మంత్రులు మాట్లాడారు, చాలా బాగుంది సార్. నేను లైఫ్ లో ఫస్ట్ టైం చూడడం ఇక్కడికి వచ్చి, లైఫ్ లో చాలా బాగుంది. అచ్చా గణేష్ ఫస్ట్ టైం దేకాయే అచ్చా లాగ్ రా. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కూడా ఖైరతాబాద్ గణనాథుని దీవెనల కోసం ఇక్కడికి తరలి వస్తా ఉన్నారు. హైదరాబాద్ నగరవాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే జనాలతో ఖైరతాబాద్ పరిసరాలను కూడా కిగిర్చిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా 64 సంవత్సరాలుగా ఖైరతాబాద్ లో గణేశోత్సవాలు ఎంతో ఘనంగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం 57 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దీవెనలు అందిస్తున్నాడు. అంతేకాకుండా ఒకవైపు శ్రీనివాస కళ్యాణం, మరోవైపు శివపార్వతులతో ఏకంగా పూర్తిగా కైలాసమే దివి నుండి భూమికి దిగి వచ్చినట్టుగా ఖైరతాబాద్ లో గణేశోత్సవాలు ఎంతో ఘనంగా సాగుతున్నాయి. కిమోసం సూర్యంతో సత్యనారాయణ, టీవీ 5 హైదరాబాద్.